అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ తెలుగు విహారీ ఈ వండర్ఫుల్ వ్యూ అశోక్ చక్ర మన విజయవాడ కృష్ణలంక దగ్గర నుంచి మా ట్రిప్ అనేది స్టార్ట్ అయింది మేము ఇప్పుడు ఒక టూ డేస్ వండర్ఫుల్ రైడ్ చేస్తున్నాము అది ఏంటంటే నా టెంపుల్ రన్ సిరీస్లో ఇది నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నమాట ఇప్పుడు మనం బ్యూటిఫుల్ వారధి మీద ఎక్కుతున్నాం మనం భలే ఉంటుంది చల్లగా ఉంది ఇక్కడ విజయవాడ ఇంచుమించు 19 డిగ్రీస్ ఉంది ఇంకా సూర్యోదయం అవ్వలేదు వెయిటింగ్ ఫర్ సూర్యభగవాన్ సో ఈ ట్రిప్లో ఏమిటి అంటే నలుగురు బైకర్స్ వెళ్తున్నాము నేను మా మామ రాజా మీకు చాలా రైడ్లో కనిపించాడు మన అరకు రైడు తర్వాత మారేడుమిల్లి రైడ్ అన్నింటిలో కనిపించాడు తర్వాత ఇంకొక ఆయన హరి అని చెప్పి కొత్తగా యాడ్ అయ్యారు ప్రవీణ్ అని మొన్న టూ వీడియోస్ ముందర మన మచిలీపట్నం రైడ్లో కనిపించాడు కదా ప్రవీణ్ అని తనొకటి వస్తున్నాడు చూడండి అసలు ఎలా ఉందో ఇది కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతుందా లేదంటే ఏంటిది నిండు కుండలా ఉంది కృష్ణమ్మ కనిపించడానికి కానీ ఇదంతా మంచే వా వాట్ ఏ వ్యూ అసలు నిజంగా అద్భుతం అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు గోప్రోలో ఎంత న్యాయం చేస్తుంది అనేది అర్థం కావట్లేదు కానీ అసలు ఏంటిది అక్కడ అమ్మవారు అక్కడ మీకు కనిపిస్తుంది లైటింగ్ అది కనకదుర్గ అమ్మవారి గుడి అండ్ ఇదంతా నీళ్ళు అనుకుంటున్నారేమో కానీ ఇది నీళ్ళు కాదు ఇదంతా మంచు వావ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మనకి స్టార్టింగే ఇంత బంపర్ ఆఫర్ దొరికిందంటే మనకి ఎదరెదరు ఇంకా అసలు సూపర్ అనమాట అసలు మన రైడ్ లవ్లీ చూడండి చూడండి ఎంజాయ్ చేయండి భలే ఉంది అసలు బీస్ట్ మీద మా మామ ఉన్నాడు ఇక్కడ ఫుల్ జెట్ బ్లాక్లో బండితో పాటు ఉండాలిగా మరి సో మంది వైట్ హార్స్ వాడు మీకు తెలుసు వావ్ లవ్లీ వ్యూ లవ్లీ సో ఆయనే హరి అండ్ ఆయన కూడా ఒక అవెంజర్ నడుపుతున్నారు హలో అండి హరి గారు సో మాకు ఇప్పుడు మా రైడ్లో రెండు అవెంజర్లు అండ్ మీటియర్ ఒకటి ఉంది అండ్ మేము ఇంట్రడ్యూస్ చేసుకుని లెట్ అస్ సీ మా ప్రవీణ్ హీరో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మామూలుగా లేదు అసలు సెటప్ అంతాను అండ్ ఆయన ఏంటంటే కొత్తగా హెల్మెట్ ఇంటర్కామ్ తీసుకున్నాడు T9S V4 అని చెప్పి ఇంటర్కామ్ అది హడావిడి చేస్తున్నాడు హర్చలు చేస్తున్నాడు గుంటూరుని దర్దలాడిని చేస్తున్నాడు ప్రవీణ్ సో ఇప్పుడే ఇంటర్ అవుతుంది సో ఈయన రాజా నా ఫ్రెండ్ ఆయన హరి ప్రవీణ్ ప్రవీణ్ అండి మచిలీపట్నం వీడియోలో మేము కనిపిస్తాం కంపల్సరీ ఇప్పుడే వినుకొండ దగ్గర ఉన్నాం మేము చిన్న బ్రేక్ టీ బ్రేక్ స్నాక్ బ్రేక్ సో ఆగుతూ వెళ్తున్నాం చాలా లేట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేటప్పుడు ఎంతింటికి వెళ్తాం ఏంటో రోడ్డు మాత్రం బంచిక్కే అసలు కొంతసేపు బాగుంది కొంతసేపు ఫిట్టింగే చూసుకోలేదో మడత కాజానే నిజంగా ఏ ఫుల్ ట్రాఫిక్ వినుకొండ నుంచి రోడ్డు మాత్రం అసలు నా భూతం నా భవిష్యత్తు అన్నట్టు ఉందన్నమాట కోతలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ రోడ్డు మాత్రం బాబా ముద్దొచ్చేస్తుంది అసలు రోడ్డు ఇందాకడ దాకా అసలు అమ్మ బాబోయ్ ఎప్పటికెళ్తాం అనుకున్నా అసలు ఇప్పుడు మాత్రం ఇలాంటి రోడ్డు ఉంటే చాలా అనిపిస్తుంది ఇప్పుడు మేము డోర్నాల ఊర్లోకి చేరుకున్నాము అండ్ డోర్నాలు ఊర్లో చేరుకున్న వెంటనే మనకి ఈ ఆర్చ్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ ఆర్చ్లోంచి రైట్ తీసుకుని మనం వెళ్తే మనం శ్రీశైలం వెళ్ళిపోతాము స్ట్రైట్ సో ఇక్కడ నుంచి శ్రీశైలం ఇంకా 50 కిలోమీటర్స్ ఫుల్ ఘాట్ ఉంటుంది చూసుకుంటూ వెళ్దాం మంచిగా హర హర శంకర మహాదేవా
సో మనకి చాలామందికి తెలుసు ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి. సో యాక్చువల్గా ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట అది. సో దర్శనం అయితే ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ ఇటే దారి, ఇటు నుంచే వెళ్ళాలి. ఇటే తెలుసు అంటే నేను వీడియో చేస్తున్నాను, అదే చెప్తున్నా, దీని గురించి చెప్తున్నా నేను అది. సో ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళే దారి ఇదే అనమాట. అండ్ ఇటు వెళ్ళిపోతే శ్రీశైలం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మహా అయితే శ్రీకరం అనేది 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇక్కడ నుంచి మార్నింగ్ జీప్స్ ఉంటాయి, అంటే శిఖరం దగ్గర నుంచి జీప్స్ ఉంటాయి. మనిషికి 1000 రూపీస్ అంట. అండ్ పొద్దున్నే 4 గంటల లైన్లో నుంచి ఉంటే ఓన్లీ రోజుకి 70 మందినే పంపిస్తారట. సో ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం శిఖరం దగ్గరికి చేరుకున్నాం. ఇష్టకామేశ్వరి అమ్మవారి అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి శిఖరం చేరుకున్నాం. ఇప్పుడే ఇగో ఇలా పైకి వెళ్తే శిఖరం అన్నమాట. బేసికల్గా మనం ఒక జంక్షన్లోకి వచ్చాము. ఆ జంక్షన్ ఏంటి అని అంటే చూసారా ఇక్కడ వీరభద్రస్వామి వారి విగ్రహం ఉంది. ఈ కింద నుంచి వెళ్ళిపోతే మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం తెలంగాణ. మనకి ఎదురుగా కనిపిస్తున్నది సాక్షి గణపతి అనమాట. సాక్షి గణపతి గుడి, వినాయకుడి గుడి. యాక్చువల్గా మనం శ్రీశైలం వచ్చి వెళ్ళామని ప్రూఫ్ సర్టిఫికేషన్ అనేది స్వామివారే ఇస్తారట. ఇదే వినాయకుడి గుడి యాక్చువల్గా. జై గణేష్ మహారాజ్. ఇప్పుడే శ్రీశైలంలో దర్శనం పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకుని సరదాగా అలాగా మెయిన్ ఎంట్రన్స్ గుడి దాకా వెళ్దామని చెప్పి ఒక చిన్న ఆలోచన. ఎలా వెళ్దామా అని చూస్తున్నాము. సో దర్శనం మామూలుగా జరగలేదు, ఒక రేంజ్లో జరిగింది. అంటే మేము వెళ్ళింది ఫ్రీ దర్శనమే కానీ చాలాసేపు పట్టిందనమాట. అంతా శ్రీశైలం కొంచెం మారింది. సో ఇది యాక్చువల్గా మెయిన్ సెంటర్ అని చెప్పుకోవాలి మనం. ఇక చూసారా ఇలా ఇదంతా తర్వాత. ఇది ఏంటి అని అంటే మనం గుడి దగ్గరికి వెళ్ళే దారి అనమాట. ఇప్పుడు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అసలు అక్కడిదాకా తీసుకెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ వర్కౌట్ అయ్యేటట్లేదు. సో మీకు అల్లంత దూరానికి అనిపిస్తుంది కదా, అదే గుడి. సో పునర్దర్శన ప్రాప్తి రస్తు.
అలా వెళ్తే మనం పాతాళ గంగ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ వెనక్గా కనిపిస్తున్నది సాక్షి గణపతి ఆలయం. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకుని శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసుకున్నాం చెప్పుకుంటారు, అటెండెన్స్ టైప్ అనమాట. ఇక్కడ నుంచి మా టూర్ ప్లాన్ అనేది కాస్త మారింది. ఎందుకనంటే చీకటి పడిపోవడం, దర్శనం లేట్ అవడంతో మేము రాత్రికి డోర్నాల్లో ఉండిపోయి నెక్స్ట్ రోజు పొద్దున్నే మేము మహానందికి బయలుదేరాం. ఆ వీడియో నెక్స్ట్ మీరు చూడొచ్చు.